మాస్క్ ఎందుకు పెట్టుకోలే బాబు మాస్క్ ఎందుకు పెట్టుకోలే పెట్టుకో మాస్క్ పెట్టుకో తీసుకునేవాడు తీసుకో మాస్క్ పెట్టుకో లేదా మాస్క్ లేదా ఎందుకు లేదు డిస్టెన్స్ ఉండాలి తిన్నాను మాస్క్ మాస్క్ ఏది మాస్క్ ఎందుకు పెట్టుకోలేను ఎందుకు పెట్టుకోలేదా మాస్క్ ఎందుకు పెట్టుకోలే భయం లేదా ఏయ్ భయం లేదారా నీకు గవర్నమెంట్ ఎంతమందిని చెప్తున్నది మాస్కులు పెట్టుకోవాలని మాస్క్ తీయాలని చెప్తున్నాడు ఏ పెద్ద మనిషి తిన్నావా రోజు ఎన్ని పూటలు పెడుతున్నారు అన్నం మధ్యాహ్నం సాయంత్రం పెడుతున్నారా ఎన్ని గంటలు పెడుతున్నారు మధ్యాహ్నం 12:30 12:30 సాయంత్రం దూరం తిన్నావా అంటే రోజు పెడుతున్నారా మంచిగా అవునా ఏ ఇబ్బంది లేదు కదా రోజు తింటున్నారా మంచిగా మంచిగా ఏం ప్రాబ్లం లేదు కదా ఏం ప్రాబ్లం పెడుతున్నారా మంచిగా మంచిగా పెడుతున్నా అవును చూసారు కదా రోజు రెండు పూటలు భోజనం పెడుతున్నారు చెప్పండి సార్ పొద్దున ఇప్పుడు చాయ్ తాగడానికి టిఫిన్ చేయడానికి కూడా డబ్బులు లేవు సార్ ఇబ్బంది అవుతుంది సార్ 12:30 వస్తుంది భోజనం ఆకలితో పరేషాన్ అవుతున్నాం సార్ ఇడ్లీ చట్నీతో ఒక 4 ఇడ్లీ చట్నీ పెట్టిన పొద్దున బాగుంటుందని నా అభిప్రాయం అవునా నువ్వేం చేస్తావు నేను సినిమా ఫీల్డ్ లో జూనియర్ ఆర్టిస్ట్ అంటే మధ్యాహ్నం పెడుతున్నారు కదా భోజనం 12:30 వస్తుంది సార్ అంటే సార్ నీ డిమాండ్ ఏమంటున్నావు పొద్దున అందరికి టిఫిన్ అరేంజ్ గట్టిగా మాట్లాడు టిఫిన్ పెట్టినా బాగుంటుంది అంటున్నావు నీ అభిప్రాయం సరే ఏ మాస్క్ పెట్టుకో మాస్క్ పెట్టుకో ఏ అందరు మాస్కులు పెట్టుకుంటారా మాస్కులు ఇట్లా పెట్టుకుంటున్నారా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారా అవునా చెప్పు ఎప్పుడెప్పుడు పెడుతున్నారు రైస్ ఇట్లా మార్నింగ్ ఈవినింగా రెండు పూటలా
పొద్దున నీళ్ళ పెడుతున్నారు పాపలు ఉన్నారు అన్న వచ్చి పన్నెండు ఉన్నారు ఎన్ని గంటలు పెడతారు టైమింగ్ ఉండదన్న అంతే భోజనం ఎప్పుడు వస్తా అంతే ముక్కులకు మాస్క్ ఇట్లా పెట్టుకోమంటున్నారా చెప్పండి భయ్య ఏంది రోజు తింటున్నారా మంచిగా మంచిగా పెడుతున్నారా ప్రాబ్లం లేదు కదా అవునా పొద్దున ఎన్ని గంటలకు పెడుతున్నారు పన్నెండు గంటలకు పెడుతున్నారు మళ్ళీ సాయంత్రం మీరు ఏం చేస్తారు అచ్చా హోటల్లో పనిచేస్తారు అంటే ఇప్పుడు లేదు పని లేదు కాబట్టి మరి ఎక్కడ ఉంటారు మీరు అచ్చా రూమ్లో ఉంటారు బయటకు వచ్చి తినేస్తారు రెండు పూటలు మరి పొద్దున టిఫిన్ ఇట్లా చేస్తారా అంతే ఓకేనా ఇప్పుడు మీకు ఏం ప్రాబ్లం లేదు కదా పర్లేదు చెప్పండి భయ్య ఏం ప్రాబ్లం లేదా మంచిగా రెండు పూటలు తింటారు ఏం చేస్తాను వాచ్మెన్ ఎక్కడ అవును పొద్దున సాయంత్రం రెండు పూటలు మంచిగా తింటున్నావు ఇప్పుడు ఈ లాక్డౌన్ చేయడం వల్ల మీకు ఏమైనా ఇబ్బందులు అవుతున్నాయా మంచిగా తిండి దొరుకుతుంది ఏం ప్రాబ్లం లేదు అంతా మన కోసమే కదా చేసేది వాళ్ళు ప్రభుత్వం ఎన్ని లాసులు అయినా కానీ మన కోసమే కదా చేస్తాను మంచిదే కదా మాస్కులు మాస్కులు పెట్టుకోండి చెప్పండి మీరు ఏం చేస్తారు ఏం జాబ్ చేస్తారా ఏమన్నా అవునా పొద్దున సాయంత్రం తింటున్నారా మంచి మాస్కులు పెట్టుకోండి మాస్కులు మాస్కులు పెట్టుకోండి చెప్ప పెద్ద మనిషి ఏం చేస్తారు హాస్టల్ అండి పక్కన ఇరవై రెండు తారీఖు లాకౌట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇరవై ఐదు తారీఖు మొగుడు పేద అందరిని వదిలేసి 10 మందిని చక్కగా టూ వీలర్ వెహికల్ తో కడప వెళ్ళిపోయారు అయ్యో ఆ 10 రోజుల నుంచి రోజు మేము పడి కుక్కలు తినడం అంటున్నాం మంచిగా ఉంటుంది కదా ఫుడ్ గిట్టు మంచిగా పెడుతున్నారు రెండు పూటలు గవర్నమెంట్ పెడుతున్న భోజనం గురించి నేను కామెంట్ చేయట్లేదండి మేము డబ్బులు కట్టి హాస్టల్లో ఉంటా నిర్దాక్షిణ్యంగా వదిలిపెట్టి వెళ్ళిపోయినందుకు మేము బాధపడుతున్నాం ఎవరు మీరు ఎవరు గుంటూరు అండి మాది అచ్చా ఇది హాస్టల్ ఎదురు బిల్డింగ్ అండి అచ్చా అచ్చా వదిలిపెట్టి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఇక 2 నెలలు అయిద్దో లేకపోతే ఎప్పుడైద్దో తెలియదు కదా మన కోసమే కదా చేసేది గవర్నమెంట్ చేసేది అన్ని కోర్టులు లాస్ అవ్వకుండా మనకు లాక్డౌన్ చేస్తున్న కరోనా వ్యాప్తి డబ్బులు తీసుకుంటా ఇట్లా నిర్దాక్షిణ్యం వదిలిపెట్టి పోవడం కరెక్ట్ కాదు కదండి నెల నెల డబ్బులు కట్టి మేము ఉండేటప్పుడు వాళ్ళ వరకు వాళ్ళు చూసుకుని వెళ్ళిపోతే ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి సరే డిమాండ్ ఏందన్నట్టు డిమాండ్ ఏం కాదు గవర్నమెంట్ సరిగ్గా స్పందించి అందరికి ఇబ్బంది లేకుండా చూస్తుంది కాబట్టి సరిపోయింది ఏదైనా కేసు నమోదైంది ఏరియాలో మా పరిస్థితి ఏంటి మాకు ఎవరు దిక్కు మీరు దూరంగా ఉండాలి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి చేతులు కడుక్కోవాలి ఎప్పటికీ దూరంగా ఉండాలి జాగ్రత్తగా మరి అయిపోయా దూరంగా ఉంటే అయిపోయింది మాకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి హాస్టల్ యజమాని మీద కూడా రేపు వాళ్ళు వచ్చి లాక్డౌన్ వచ్చేసిన తర్వాత తీరుగ్గా 3 నెలల వెసులుబాటు అన్నారు కానీ కట్టాల్సిన పని లేదు అనలేదు కదా రేపు వచ్చి తీరుగ్గా వాళ్ళు డబ్బులు అడుగుతారు మరి వాళ్ళకి మేము డబ్బులు కట్టాలిగా వాళ్ళు ఉండలేకపోయినా మా గురించి పట్టించకపోయినా కూడా దాని గురించి మేము మాట్లాడుతున్నాం అంతకంటే ఏం లేదు ఇప్పుడు గవర్నమెంట్ వైపు నుంచి అన్ని సహకారాలు ఉన్నాయండి మంచి రెండు పూటలు మంచిగా దొరుకుతుంది మీడియా వాళ్ళు సహకరిస్తున్నారు పోలీసు వాళ్ళు సహకరిస్తున్నారు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు మంచి సేవ చేస్తున్నారు ఏ ఇబ్బంది లేదు కానీ గవర్నమెంట్ అందేదంటే కేసీఆర్ గారు 3 నెలలు వెసులుబాటు కల్పించామన్నారు అద్దెలకి యజమానుల నుంచి ఇబ్బందులు వస్తే మాకు 100కు ఫోన్ చేయండి చర్యలు తీసుకుంటా ఉన్నారు అవును రేపు పొద్దున మా ఓనర్ గారు నెలకో 2 నెలలకో తీరుగ్గా వస్తాడు మేము లాక్డౌన్లో ఇరుక్కుపోయాము రాలేకపోయాము మరి మాకు నిదానంగా 3 నెలలు 3 ఖాతాలుగా ఇవ్వండి అని అడుగుతాడు మమ్మల్ని ఇట్లా వదిలేసిపోయిన కూడా మేము డబ్బులు కట్టమంటారా అని అడుగుతున్నాం అందుకంటే ఏం లేదు అదే ఇప్పుడు గవర్నమెంట్ చెప్పింది కదా 3 నెలల వరకు అద్దెలు కట్టడం అద్దెలు కట్టడానికి అవసరం లేదు మెల్లమెల్ల నిదానంగా కట్టుకోండి ఇప్పుడు అయితే చెప్పింది కదా అంటే ఇట్లా వదిలేసిపోయినా కూడా కట్టాల్సిందేనా ఏడ వదిలేశారు నిన్ను హాస్టల్ అండి మాది మీరు వచ్చి వస్తుంటే ఒక 10 మంది ఉన్నారు లోపల ఓనర్స్ 25 తారీఖు వెళ్ళారు ఇక్కడ నుంచి అచ్చా అచ్చా
ఇయ్యద్దు, పేమెంట్ ఇవ్వద్దు. మీరు బయట తింటున్నారు కాబట్టి పైసలు ఇవ్వద్దు. ఇవ్వద్దు ఇవ్వద్దు. గవర్నమెంట్ సజెషన్ ప్రకారం అన్నం వండి పెట్టి మా కోసం వాళ్ళు బాగా బాధ్యతగా ఉండి మేము డబ్బులు కట్టాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళ దారి నాడు వేరే పొద్దు తీరిక వచ్చి మాకు మూడు సార్లు మూడు కిచ్చిన కట్టడానికి మామూలు అడిగారు అనుకోండి, అప్పుడు కూడా మేము ఇన్ని కష్టాలు పడి గవర్నమెంట్ మీద ఆధారపడి తిని వాళ్ళకి డబ్బులు కట్టాలా అంటున్నాం. మిమ్మల్ని కట్టద్దు, ఇప్పుడు గవర్నమెంట్ చెప్పింది కదా కట్టద్దు. ఇది కొంచెం తెలియజేయండి.